అంశం విశ్వం మరియు భూమి అనే పాఠ్యాంశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ విశ్వం మరియు భూమి అనేటువంటి పాఠ్యాంశంలో రచయిత మనకి ఐదు రకాల అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అందులో మొదటి అంశము విశ్వం, రెండవది సౌర కుటుంబం, మూడవది పర్యావరణం, నాలుగవది కాలుష్య కారకాలు, ఐదవది విపత్తులు. ఈ ఐదు అంశాల గురించి మొదటి పాఠ్యాంశంలో రచయిత మనకు వివరంగా ఇవ్వడం జరిగింది. అందులో మొదటి అంశం అనేటువంటి విశ్వం గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. విశ్వం అంటే ఏంటి? విశ్వాన్ని గురించి అధ్యయనం ఎవరు చేశారు? విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది? ఈ మూడు విషయాల గురించి మనకి ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ముందుగా విశ్వం అంటే ఏంటి? ఈ విశ్వాన్ని ఇంగ్లీష్ లో మనం యూనివర్స్ అంటాం. మరి విశ్వం అంటే ఏంటి? యూనివర్సేనా? అలా చెప్తే సరిపోతుందా? ఈ విశ్వం అంటే ఏంటంటే ఊహించలేనటువంటి అనేక అంశాలు కలిగిన, ఊహించలేనటువంటి అనేక అంశాలు కలిగిన విస్తారమైన అంతరిక్షాన్ని, విశ్వం అంటారు. ఊహించలేని అనేక అంశాలు కలిగిన విస్తారమైన అంతరిక్షాన్ని విశ్వం అంటారు. సింపుల్ గా చెప్పాలంటే భూమి ప్లస్ అంతరిక్షాన్ని, భూమి ప్లస్ అంతరిక్షాన్ని విశ్వం అంటాం. ఇది భూమి, ఇది ఎంత, ఇది భూమి అనుకుంటే ఈ భూమి చుట్టూ ఉన్నటువంటిదంతా కూడా భూ వాతావరణం. ఈ భూ కక్షను దాటి మనం పైకి వెళ్ళిన పైకెళ్తే ఏం చెప్తామంటే అంతరిక్షానికి వెళ్ళాం అంటాం. అంటే ఈ భూమి, భూమితో పాటు అంతరిక్షాన్ని కలిపి మనం విశ్వం అని అంటాం. అయితే విశ్వాన్ని ఆంగ్లంలో యూనివర్స్ అంటారు. ఈ యూనివర్స్ అనేటువంటి పదము యూనివర్సం, యూనివర్సం అనేటువంటి లాటిన్ భాష పదం నుంచి ఉద్భవించింది. యూనివర్సం అంటే అర్థం ఏంటంటే మొత్తం భూమి, మొత్తం భూమి లేదా మొత్తం పదార్థం, మొత్తం పదార్థం. విశ్వాన్ని ఆంగ్లంలో యూనివర్స్ అంటాం. యూనివర్స్ అనేది ఆంగ్ల భాష పదం. ఈ ఆంగ్ల భాష పదం యూనివర్స్ అనేది యూనివర్సం అనేటువంటి లాటిన్ భాష పదం నుంచి ఉద్భవించింది. యూనివర్సం అంటే లాటిన్ భాషలో అర్థం ఏంటంటే మొత్తం భూమి లేదా మొత్తం పదార్థం. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటాం. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటాం. ఈ ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో అయితే ఆస్ట్రానమీ అంటాం. అంటే ఆస్ట్రానమీ అనేది ఏ భాష పదం అంటే ఇంగ్లీష్ భాష పదం. అదే ఈ ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో అయితే కాస్మాలజీ అంటారు. రష్యన్ భాషలో అయితే కాస్మాలజీ. మరి ఈ ఖగోళ శాస్త్రం గురించి, ఈ విశ్వాన్ని గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలని ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి వ్యక్తులను ఏమంటారంటే ఖగోళ శాస్త్రవేత్తలు అని మనం పిలుస్తాం. మరి విశ్వాన్ని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వారిలో మొదటగా చెప్పదగిన వ్యక్తి గెలీలియో. ఈ గెలీలియో మొదటిసారిగా శాస్త్రీయంగా విశ్వాన్ని గురించి అధ్యయనం చేశాడు. ఎలా అధ్యయనం చేశాడు? ఎలా అధ్యయనం చేశాడంటే ఈయన ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దాని పేరు టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే ఏంటంటే తెలుగులో మనం దీన్ని దూరదర్శిని అంటాం.
अंटे దగ్గరగా ఉన్నటువంటి వస్తు దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని ఇది దగ్గర చేసి చూపిస్తుందన్నమాట। మరి ఈ గెలీలియో ఏ దేశానికి చెందినవాడు అంటే ఇటలీ దేశానికి చెందినవాడు। గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు ఇటలీ దేశానికి చెందినవాడు। గుర్తుపెట్టుకోవడానికి గెలీ టెలి టలి అలా గుర్తుపెట్టుకోండి। గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు ఇన ఇటలీ దేశానికి చెందినవాడు। మరి ఈయన తర్వాత ఇంకా చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభించారు। మరి ఈ చాలా మంది శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనం ప్రారంభించిన తర్వాత వాళ్ళు అనేక అంశాలను గమనించి ఆశ్చర్యపడి వాళ్ళు కూడా కొత్త కొత్త సిద్ధాంతాలను విశ్వ ఆవిర్భావం గురించి తెలియజేశారు। మరి ఇప్పుడు విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు ఏమన్నాయి మనం చూద్దాం। ఇప్పుడు మనం విశ్వం అంటే ఏమిటైంది విశ్వ అధ్యయనం గురించి తెలుసుకున్నాం। ఇప్పుడు విశ్వ ఆవిర్భావం విశ్వ ఆవిర్భావం గురించి సుమారుగా 9 10 రకాల సిద్ధాంతాలే ఉన్నాయి। మనకి ఈ పాఠ్యాంశంలో అయితే మహా విస్ఫోటన సిద్ధాంతం గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి మహా విస్ఫోటన సిద్ధాంతం గురించి ఈ క్లాసులో మనం నేర్చుకుందాం। మహా విస్ఫోటన సిద్ధాంతం ఈ మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో బిగ్ బ్యాంగ్ థియరీ అనేసి పిలుస్తారు। మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు। ఇది 7వ తరగతి విద్యార్థులు కనుక ఆ తరగతి స్థాయికి తగ్గట్టుగానే మనం టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది అంతవరకు మనం నేర్చుకుందాం। అయితే ఈ సిద్ధాంతాల గురించి మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో జేఎల్స్ అయితే చాలా చక్కగా చెప్తారు। మీరు బెల్ కొట్టిన వెంటనే క్లాస్ రూమ్ వెళ్ళిపోతే ఇంటర్ డిగ్రీ స్థాయిలో చక్కగా ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం గురించి నేర్చుకోవచ్చు। అయితే ప్రస్తుతం మనకి ఏం చెప్తుందంటే ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం అనేది జేఎల్ జేఎల్ గారు చెప్తారు ఇంటర్మీడియట్ స్థాయిలో జేఎల్ అంటే జార్జెస్ లైమెటర్ బెల్ కొట్టిన అంటే క్లాస్ రూమ్కి వెళ్ళిపోవాలి। ఇక్కడ బెల్ అంటే బెల్జియం దేశానికి చెందినవాడు జార్జెస్ లైమెటర్ అనే వ్యక్తి బెల్జియం దేశానికి చెందినవాడు। ఈయన మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు। ఎందుకంటే ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇప్పటికీ కరెక్ట్ గా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వం అనేది ఒక అణు రూపంలో లేదా ఒక బంతి రూపంలో ఉండేది। ఈ బంతిలో విపరీతమైనటువంటి సాంద్రత డెన్సిటీ అలాగే విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత టెంపరేచర్ ఉండడం వల్ల విపరీతమైనటువంటి సాంద్రత ఉష్ణోగ్రత ఉండడం వల్ల అత్యధిక సాంద్రత ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఏమైందంటే ఈ అణు అనేది బ్లాస్ట్ అయింది అంటే విస్ఫోటనం చెందింది। విస్ఫోటనం చెందేటప్పుడు ఏమైందంటే ఇది స్మాల్ పీసెస్ గా విడిపోయింది। ఇక్కడ చూడండి డిటిఎస్ అత్యధిక ఉష్ణోగ్రత అత్యధిక సాంద్రత అత్యధిక ఉష్ణోగ్రత కలగడం వల్ల ఈ అణు ఏమైందంటే స్మాల్ పీసెస్ గా విడిపోయింది విడిపోయి అది ఇంకా నేటికి కూడా విస్తరిస్తూనే ఉంది। ఈ విశ్వం అనేది ప్రతి సెకండ్ కి కూడాను 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తూ ఉంది। ఎప్పుడు ఈ మనకి ఈ అణువు బ్లాస్ట్ అయింది అంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ అణువు అనేది విస్ఫోటనం చెందింది ఇప్పటికీ అది విస్తరిస్తూనే ఉంది సెకండ్ కి 70 కిలోమీటర్ల మేర అన్నమాట మనకి ఈ విశ్వం అనేది విస్తరిస్తూ ఉంది। ఇంకా మరి విస్తరిస్తూ ఉంటే ఈ విశ్వంలో ఏమున్నాయి విశ్వంలో ఏమున్నాయంటే గెలాక్సీలు ఉన్నాయి। ఈ గెలాక్సీల్లో ఏముంటాయి నక్షత్రాలు ఉంటాయి ఇంకా నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు ఉంటాయి ఇంకా ఖగోళ వస్తువులు కూడా మనకి ఈ విశ్వంలో ఉన్నాయి। మరి ఇంతవరకు మనం మహా విస్ఫోటన సిద్ధాంతం తెలుసుకున్నాం కదా ఈరోజు మనం విశ్వంలోటువంటి గెలాక్సీల గురించి కూడా తెలుసుకుందాం। అయితే విశ్వంలో సుమారుగా 125 బిలియన్ గెలాక్సీలు అనేవి ఉన్నాయి। ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే 125 బిలియన్ గెలాక్సీలు అనేవి ఉన్నాయి। మరి ఒక్కొక్క గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకి 120,000 కాంతి సంవత్సరాల దూరం అనేది ఉంటుంది। గెలాక్సీ అనుకుంటే ఈ గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకి మధ్య గల దూరము 120,000
కాంతి సంవత్సరాలు ఇక్కడ పేరులో సంవత్సరం ఉంది కదా అని ఇది మనం కాలానికి ప్రమాణం అనుకోకూడదు కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణం అత్యధిక దూరాలను కొలవడానికి మనం కాంతి సంవత్సరం అనేటువంటి ప్రమాణాన్ని ఉపయోగిస్తాం మరి కాంతి సంవత్సరం అంటే ఏంటంటే కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించేటువంటి దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం మరి కాంతి ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఒక సెకనుకి ఎంత దూరం ప్రయాణిస్తుందో చెప్పగలం కాంతి ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల దూరం అనేది ప్రయాణిస్తుంది 3 లక్షల కిలోమీటర్ అంటే దీని బట్టి మనం సంవత్సరానికి ఎన్ని సెకన్లు లెక్కగడితే దాన్ని 3 లక్షలతో గుణిస్తే అంత దూరం అనేది మనకి ఈ మధ్య ఈ గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకి మధ్య దూరం అనేది మనకి ఉంటుందన్నమాట అయితే మనం గెలాక్సీ గురించి తెలుసుకున్నాం కదా మరి మనం ఉన్నటువంటి గెలాక్సీ పేరేంటి మన భూమి లేదా మన సౌరకుటుంబం ఉన్నటువంటి గెలాక్సీ పేరేంటంటే పాలకుంత ఇంగ్లీష్ లో దీన్ని మిల్కీ వే అని పిలుస్తాం మరి పాలకుంత గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ అనేది ఉంది ఈ సోలార్ సిస్టమ్ తెలుగులో మనం ఏమంటామంటే సౌర కుటుంబం అంటాం ఇప్పుడు విశ్వం అయిపోయిన తర్వాత రెండో అంశం అనేటువంటి సౌర కుటుంబాన్ని గురించి మనం తెలుసుకుందాం సౌర కుటుంబం అని ఇంగ్లీష్ లో మనం సోలార్ సిస్టమ్ అంటారు మరి ఈ సౌర కుటుంబం అంటే ఏంటంటే సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి 8 గ్రహాలు ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఆ ఉపగ్రహాలతో పాటు గ్రహ శకలాలు ఉల్కలు వీటన్నింటినీ కలిపి మనం సౌర కుటుంబం అని అంటాం సౌర కుటుంబం అంటే ఏంటంటే సూర్యుడు గ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఉల్కలు తోక చుక్కలు ఇంకా ఏ ఉంటే అన్ని కూడా ఖగోళ వస్తువులు అన్ని కూడా మనం సౌర కుటుంబంగా పేర్కొంటాం మరి ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నట్టు మనకి ఈ ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు అందులో 8 గ్రహాల పేర్లు కనుక చూసినట్టయితే మొదటిది బుధుడు రెండవది శుక్రుడు మూడవది భూమి నాలుగవది కుజుడు లేదా ఈ గ్రహాన్ని మనం అంగారకుడు అని కూడా పిలుస్తాం అంగారకుడు ఐదవది గురుడు దీన్నే మనం బృహస్పతి అని కూడా అంటాం బృహస్పతి ఆరవది శని ఏడవది వరుణుడు ఎనిమిదవది ఇంద్రుడు ఈ 8 గ్రహాలను మనం ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడానికి ఒక సెంటెన్స్ ఉంది అదేంటంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ ఇందులో ఫస్ట్ మై ఎంఫర్ మెర్క్యూరీ ఈ బుధ గ్రహాన్ని మనము మెర్క్యూరీ అని పిలుస్తాం ఇక రెండవ గ్రహం వి ఫర్ వీనస్ దీన్నే మనము శుక్రుడు అంటాం మూడవది ఈ ఫర్ ఎర్త్ దీన్నే మనం భూమి అంటాం నాలుగవది ఎం ఫర్ మార్స్ దీన్నే కుజుడు లేదా అంగారుడు అని పిలుస్తాం ఐదవది జే ఫర్ జూపిటర్ దీన్నే మనము గురుడు అని అంటాం ఆరోది ఎస్ ఫర్ సాటర్న్ దీన్ని మనం శని అని పిలుస్తాం ఏడవది వర్ణుడు దీన్నే మనం యురేనస్ అంటాం ఈ యురేనస్ నెప్ట్యూన్ పేర్లని తెలుగులో రాసేటప్పుడు మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం గుర్తుపెట్టుకోవడానికి యురేన్ రెయిన్ రెయిన్ అంటే ఏంటంటే వర్షంతో వచ్చేది వరుణుడు ఆ రకం గుర్తుపెట్టుకోండి యురేనస్ ని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే వరుణుడు అంటాం ఇక చివరిది నూడిల్స్ ఫస్ట్ లెటర్ ఎం ఫర్ నెప్ట్యూన్ ఇది సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి 8 గ్రహాలు
వీటితో పాటు ఇంకా మనకి ఉపగ్రహాలు ఉంటాయి, ఈ గ్రహాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకా గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు వీటన్నింటినీ కలిపి మనం సౌర కుటుంబం అని పిలుస్తాం. ఇక ఈ సౌర కుటుంబం గురించి కూడాను, ఆవిర్భావం గురించి కూడాను సిద్ధాంతాలు మనకి చాలా ఉన్నాయి. అందులో ఒక మూడు రకాల సిద్ధాంతాల గురించి మనకి ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. వాటి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ సౌర కుటుంబ ఆవిర్భావము 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం, 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ సౌర కుటుంబ ఆవిర్భావం జరిగిందని మనకి ఈ ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ సౌర కుటుంబ ఆవిర్భావం గురించి మనకి మూడు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది భూకేంద్రిక సిద్ధాంతం. భూకేంద్రిక సిద్ధాంతం పేర్లోనే ఉంది. భూకేంద్రిక సిద్ధాంతం అంటే ఏంటంటే, విశ్వం మొత్తానికి కూడాను భూమి కేంద్రంగా ఉండడం. భూమి కేంద్రంగా ఉంది దేనికి అంటే, విశ్వం మొత్తానికి. విశ్వం మొత్తానికి భూమి కేంద్రంగా ఉంది అని మొదట్లో శాస్త్రవేత్తలు నమ్మారు. అలా నమ్మిన వారిలో మొదటి వ్యక్తి టాలమీ. ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. ఈ టాలమీ ఏం చెప్పాడంటే, విశ్వం అంతా కూడాను భూమి చుట్టూనే తిరుగుతూ ఉంది, కాబట్టి విశ్వానికి కేంద్రం భూమి అని చెప్పే సిద్ధాంతము భూకేంద్ర సిద్ధాంతము. ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. ఇక రెండవది సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో మనము హీలియోసెంట్రిక్ థియరీ అనేసి పిలుస్తాం. ఈ సూర్యకేంద్రక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, సూర్యుడే ఈ సౌర కుటుంబానికి కేంద్రంగా ఉన్నాడు అని ఈ సూర్యకేంద్ర సిద్ధాంతం అనేది చెప్తుంది. మరి ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే, కోపర్నికస్. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. ఈయన ఏ దేశానికి చెందినవాడు, పోలాండ్ దేశానికి చెందినవాడు. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన పోలాండ్ దేశానికి చెందినవాడు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి సూర్య ఐపీఎస్ ఇది గుర్తుపెట్టుకోండి. సూర్య ఐపీఎస్, ఇందులో సూర్య అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం, ఐపీఎస్ అంటే ఏంటి, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇండియన్ పోలీస్ సర్వీస్, పోలీస్ పోలీస్ అంటే పోలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. పోలీసులకి ఏముంటుంది ఎక్కువగా, కోపం అనేది ఉంటుంది. ఒక సినిమాలో మహేష్ బాబు దూకుడు సినిమాలో పోలీసు వాడికి దూకుడు అనేది లేకపోతే పోస్ట్ మ్యాన్ కి పోలీస్కి పెద్ద తేడా ఉండదనుకోడు కదా. అంటే దూకుడు అంటే ఏంటంటే కోపం. ఇక్కడ కోపాన్ని బట్టి కోపర్నికస్ పేరుని గుర్తుపెట్టుకోండి. అంటే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పోలాండ్ దేశానికి చెందినటువంటి కోపర్నికస్. దీన్ని మనం సూర్య ఐపీఎస్ కి కోపం ఎక్కువ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మూడవది నిహారిక పరికల్పన సిద్ధాంతం. నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఈ నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎమాన్యుయల్ కాంట్. ఎమాన్యుయల్ కాంట్ ఈయన జర్మనీ దేశానికి చెందినవాడు. ఎమాన్యుయల్ కాంట్ జర్మనీ దేశానికి చెందినవాడు. ఈ నిహారిక పరికల్పన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సూర్యుడి నుంచి వెలువడినటువంటి వాయువులు, ధూళి, ఈ వాయువులు ధూళి నుంచి వచ్చేటువంటి మేఘం, ఈ వాయువులు ధూళి కలిసి మేఘాలు ఏర్పడ్డాయి, ఆ మేఘాల నుంచే ఈ గ్రహాలు అనేవి ఏర్పడ్డాయి అని నిహారిక పరికల్పన సిద్ధాంతం అనేసి నిహారిక పరికల్పన సిద్ధాంతం మనకి చెప్తుంది. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే, ఇమాన్యుయల్ కాంట్. ఏ దేశానికి చెందినవాడు, జర్మనీ. ఇక ఈ మూడు సిద్ధాంతాలతో పాటు ఈ సౌర కుటుంబంలో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏది అంటే, భూమి. మరి సౌర కుటుంబంలో భూమి యొక్క ప్రత్యేకత ఏంటి? సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అందులో సూర్యుడి నుంచి దూరంలో మన భూమి మూడవది,
పరిమాణంలో ఐదవది. మరి ఈ భూమి యొక్క ప్రత్యేకత ఏంటంటే సౌర కుటుంబానికి భూమి మరీ దగ్గరగా గాని అలాగే మరీ దూరంగా గాని లేదు. దగ్గరగా ఉండుంటే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల జీవనం అనేది సాధ్యమయ్యేది కాదు. అలాగే దూరంగా ఉన్నటువంటి దూరంగా ఉన్నా కూడాను అత్యధిక చలని పరిస్థితుల వల్ల జీవం అనేది ఆవిర్భావం అనేది సాధ్యం కాదు. కాబట్టి సౌర కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గ్రహం భూమి. నెక్స్ట్ మనం భూమి చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో మూడవ అంశం పర్యావరణం. పర్యావరణం అంటే ఏంటి? పర్యావరణాన్ని ఇంగ్లీష్లో మనం ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఎన్విరాన్మెంట్ అనేది ఇంగ్లీష్ భాష పదం. మరి ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరానర్ ENVIRONER ఈ ఎన్విరానర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. ఎన్విరానర్ అనేది ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం. ఈ ఫ్రెంచ్ భాషా పదానికి అర్థం ఏంటంటే పొరుగు అని అర్థం. ఇరుగు పొరుగు అంటాం కదా, పొరుగు. ఎన్విరానర్ అనే పదానికి అర్థం ఏంటంటే పొరుగు. మరి ఈ ప్రతి సంవత్సరం కూడా మనం జూన్ 5వ తేదీన ఈ పర్యావరణ దినోత్సవం అనేది మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అయితే ఇందుకే పర్యావరణం అంటే ఏంటి? పర్యావరణం అంటే ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సజీవులు ప్లస్ నిర్జీవులు కలిసి ఉన్నటువంటి వ్యవస్థనే పర్యావరణం అని అంటాం. సజీవులు అన్నప్పుడు మనకేమొస్తాయంటే సజీవుల్లో మనకి మొక్కలు, జంతువులు, అలాగే వృక్షాలు, సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా మనకి సజీవుల కింద వస్తాయి. మరి నిర్జీవులు నిర్జీవుల కింద ఏమొస్తాయంటే భూమి, గాలి, నీరు ఇవన్నీ కూడాను నిర్జీవ అంశాలు. ఈ సజీవ నిర్జీవ అంశాలు కలిగినటువంటి వ్యవస్థనే మనము ఈ పర్యావరణ వ్యవస్థ అని అంటారు. అయితే ఇంకా ఈ పాఠ్య భాగంలో మనకి పర్యావరణాన్ని ప్రధానంగా మూడు రకాలుగా విభజించడం అనేది జరిగింది. అవేంటంటే సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం. ఈ పర్యావరణాన్ని మనకి మూడు అంశాలుగా విభజించడం జరిగింది. మొదట మానవ పర్యావరణం అర్థం, తర్వాత మానవ నిర్మిత పర్యావరణం, తర్వాత సహజ పర్యావరణం. మరి మానవ పర్యావరణం కింద ఏమొస్తుందంటే మానవులు, తర్వాత కుటుంబం, సమాజం, విద్య, మతం, ఆర్థిక పరిస్థితులు, అలాగే రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడాను మానవ పర్యావరణం కిందకి వస్తాయి. ఈ పర్యావరణాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఎలా అంటే మొదటిది మానవ పర్యావరణం, రెండవది మానవ నిర్మిత పర్యావరణం, మూడవది సహజ పర్యావరణం. మరి మానవ పర్యావరణం చూసాం, మానవ నిర్మిత పర్యావరణం పేరులోనే ఉంది, మానవుడు నిర్మించినటువంటి పర్యావరణం. మానవుడు తన కోసం ఏం నిర్మించుకున్నాడు? తన జీవనం సుఖంగా ఉండడం కోసం ఇల్లు, రోడ్లు, ఇల్లు ఆర్ భవనాలు, రోడ్లు ఆర్ రహదారులు, వంతెనలు, పరిశ్రమలు, స్మారక చిహ్నాలు ఇవి మాత్రమే కాదు, మానవుడు తన కోసం ఏవైతే నిర్మించుకున్నాడో అవన్నీ కూడా మానవ నిర్మిత పర్యావరణం కిందకి వస్తాయి. ఇక సహజ పర్యావరణం, సహజ పర్యావరణంలో మళ్ళీ మనం రెండు రకాలుగా విభజించవచ్చు. సజీవులు, నిర్జీవులు. సజీవుల్లో మనకి మొక్కలు, జంతువులు, పక్షులు
కీటకాలు ఇవన్నీ వస్తే నిర్జీవుల్లో మనకి సహజ పర్యావరణంలో భూమి గాలి నీరు ఈ అంశాలు వస్తాయి. ఈ అంశాల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో వివరంగా తెలుసుకుందాం.